वेलकम बैक। ప్రతిపక్షాలు ప్రభుత్వం దొందు దొందేనని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అధికారం నిలుపుకోవడానికి ఎంత అడ్డుగోలుగా వ్యవహరించినా ప్రజలు పట్టించుకోరనే నా వీరి ధీమా. ఎన్నో కోట్ల ప్రజాధనంతో నిర్వహింపబడే పార్లమెంటు సమావేశాల్లో సమయం అంతా ఒకరినొకరు తిట్టుకుని రచ్చ చేయడానికే సరిపోతే ప్రజల సమస్యల గురించి పట్టించుకునేదెప్పుడు? భవిష్యత్తు ప్రధానిగా కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి అవకాశాలున్నాయన్నది అమెరికా విశ్వాసం. వికీలీక్స్ తాజాగా వెల్లడించిన రహస్య సందేశాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. 2005 జూన్లో అమెరికా రాయభారి డేవిడ్ మల్ ఫోల్డ్ పంపిన రహస్య సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో స్థానంలో ఉన్న ముఖర్జీ అత్యున్నత స్థానానికి చేరుకుంటారని పేర్కొన్నాడు. 10 జన్పద్ లో ఆయనకున్న సాన్నిహిత్యం కారణంగా ప్రభుత్వంలో ఆయన పలుకుబడి చెలాయిస్తున్నారన్నది స్పష్టం చేశారు. ఆయన మాట్లాడే బెంగాలీ యాసను అర్థం చేసుకోవడం అమెరికాకు కష్టమేనన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఒక కొత్త మతం పుట్టుకొచ్చింది. రాను రాను ఆ మతస్థుల సంఖ్య పెరుగుతుందే కానీ తరగడం లేదు. ఆ మతానికి దేశాలతో జాతులతో సంబంధం లేదు. ఆ మతం అంటువ్యాధిలా అందరికీ వ్యాపిస్తోంది. ఆ మతం పేరే అవినీతి మతం. ఆ మతానికి పార్టీలతో అస్సలు సంబంధం లేదు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఇటువంటి పరిణామాలకు కొంతవరకు బాధ్యతను రాజకీయాలంటే అంటరానివి అని భావించే మేధావులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి మేధావుల మౌనం సామాజిక చారిత్రక తప్పిదమే అవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ప్రస్తుతం భారతదేశంలో యువత జనాభా అధికంగా ఉంది. ఆ యువతకు రాజకీయ చైతన్యం వచ్చి మనకెందుకులే అన్న భావాన్ని విడనాడి రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తే అవకాశవాద రాజకీయాలను మార్చడం అసాధ్యమే కాదు. ఒక్కటేగా మాతరం, ఒక్కటేగా మా స్వరం, ఒక్కటేగా పుడమిపైనే వెలుగు నా దేశం. ఒక్కటేగా మాతరం, ఒక్కటేగా మా స్వరం, ఒక్కటేగా పుడమిపైనే వెలుగు నా దేశం. భేదం మాకు లేదండి, ప్రేమే మా మతమండి. భేదం మాకు లేదండి, ప్రేమే మా స్మతమండి. ఒక్కటేగా మాతరం, ఒక్కటేగా మా స్వరం, ఒక్కటేగా పుడమిపైనే వెలుగు నా దేశం. ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయాలంటే మరో గాంధీనో, నెహ్రూనో, సుభాష్ చంద్రబోసో జన్మించాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు తన పరిధిలో మంచితనంతో ప్రవర్తిస్తే చాలు, మార్పు దానంతట అదే వస్తుంది. మంచితనానికి మించిన లేటెస్ట్ ట్రెండ్ లేదని, అది ఎవర్ గ్రీన్ ట్రెండ్ అని, మంచితనం చేతకానితనం కాదని, అది మానవ ధర్మం అని తెలుసుకుంటే అంతిమ విజయం మనదే. సబ్సే ప్యారీ తేరీ సూరత్ ప్యార్ హే బస్ తేరా.
వారపు ఇది నిజం. వచ్చే వారం మరో నిజంతో మీ ముందుంటాను.